ఒకరోజు ఆకాశంలో ఉన్న ఒక భారీ చంద్రుడు ఆకాశం నుండి భూమిపైన ఉన్న అడవిలోకి వస్తాడు. ఆ తర్వాత చంద్రుడు ఒక పెద్ద బంగారు ముక్కని నేలపై విసిరాడు. అది కొద్దిసేపటికే బంగారపు చందమామగా మారుతుంది. అప్పుడు చంద్రుడు ఒక వెండి ముక్కను నేలపై విసిరాడు. మరుసటి క్షణం ఆ వెండి ముక్క వెండి చంద్రునిగా మారుతుంది. నేను మంచి చెడు వ్యక్తుల మధ్య తేడాను గుర్తించడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఆ తర్వాత ఆకాశంలోకి భారీ చంద్రుడు అదృశ్యమైపోతాడు. మరుసటి క్షణంలో బంగారు చంద్రుడి ముందు సుదీర్ఘ బంగారు మార్గం కనిపిస్తుంది. అలాగే వెండి చంద్రునికి ఎదురుగా భారీ వెండి బాట సిద్ధంగా ఉంది. కొన్ని రోజులు గడిచిపోయాక ఒకరోజు కరిష్మా మరియు కరీనా అనే ఇద్దరు అమ్మాయిలు అడవికి వస్తారు. ఇద్దరూ తమ ముందు బంగారు వెండి చంద్రుల్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. మేము మా అమ్మ నాన్నల ఆరోగ్యం బాగుపడడానికి మూలికల కోసం ఇక్కడికి వచ్చాము. మా ఊరిలో ఒక భయంకరమైన వ్యాధి వ్యాపించింది. మీరు మా కోసం ఏవైనా మూలికలు ఇవ్వగలరా? నేను మీకు విలాసాన్ని, సౌకర్యాన్ని, వినోదాన్ని మాత్రమే ఇస్తాను. ఆ వెండి చంద్రుడు మీకు కావలసిన మూలికలు ఇస్తాడు. కానీ మీరు మా బంగారు బాటను అనుసరిస్తే మీకు సంతోషం, ఆనందం ఎక్కువగా లభిస్తుంది. మీ జీవితమై మారిపోతుంది. మీరు సిద్ధమేనా దానికి? కరిష్మా బంగారు చంద్రుడి మాట వినగానే సంతోషించి ఆమె బంగారు చంద్రుడి మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుంటే కరీనా ఆమెను ఆపుతుంది. నువ్వు కావాలనుకుంటే ఈ బంగారు చంద్రుడి మార్గంలో వెళ్ళు, కానీ మీ తల్లిదండ్రులకు మూలికలను తీసుకో. నా తల్లిదండ్రులతో పాటు నీ తల్లిదండ్రులు కూడా అనారోగ్యంగా ఉన్నారు. వారికి మూలికలు అవసరం. కరిష్మా, నీ స్నేహితురాలి మాటలు వినకు. వారు ముసలివారైపోయారు. వారు ఎప్పటికైనా చనిపోవాల్సింది. నువ్వు నా బంగారు బాట మార్గంలో వస్తే నీకు జీవితంలో కావలసిన సుఖ సంతోషాలన్నీ ఉంటాయి. బంగారు చంద్రుని మాటలు విని కరిష్మా వాటికి ఆకర్షితురాలై బంగారు చంద్రుని బాటలో వెళ్ళడానికి ముందుకు వెళ్తుంది. ఇది చూసి బంగారు చంద్రుడు చాలా సంతోషిస్తాడు. చూడు కరీనా, నువ్వు కూడా నీ స్నేహితురాలితో పాటు నా మార్గంలోకి రా. లేదు లేదు, నా తల్లిదండ్రుల కంటే నాకు సంపద ఎక్కువ కాదు. నేను వారి చికిత్స కోసం మూలికలు తీసుకుంటాను. నేను మీ మార్గంలో వస్తే మూలికలు లభిస్తాయా? అవును అవును, నేను ఒక మంచి చంద్రుణ్ణి. ఇతరులకి సహాయం చేయడంలో నాకు చాలా సంతోషం. నువ్వు నా మార్గంలో ఇలా ముందుకు వెళ్తే మూలికలతో కూడిన ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత కరీనా వెండి చంద్రుని మార్గంలో నడిచి కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెకు మూలికలు వేలాడుతున్న ఒక చెట్టు కనిపిస్తుంది. కరీనా చెట్టు నుండి మూలికలను తీసి ఒక సంచిలో వేసుకుని తన ఊరికి తిరిగి వెళుతుంది. ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రులతో పాటు గ్రామంలోని ప్రజలందరికీ ఆ మూలికలను తినిపిస్తుంది. ఆ మూలికలు తిన్న మంత్ర ప్రభావం కారణంగా ఆ గ్రామంలోని ప్రజలందరూ తిరిగి మంచి ఆరోగ్యవంతులవుతారు. నేను మన గ్రామంలో ఈ వ్యాధి మళ్ళీ సంక్రమించకుండా ఈ మూలికలు గ్రామం చుట్టూ చల్లుతాను. కరీనా వెండి చంద్రుడి దగ్గరికి వెళ్ళి చాలా మాంత్రిక మూలికలను అడుగుతుంది. కరీనా కోరిక మేరకు వెండి చంద్రుడు అక్కడ మాంత్రిక మూలికలతో కూడిన చెట్టును సృష్టిస్తాడు. నువ్వు ఈ చెట్టుపై కూర్చో, అదే నిన్ను నీ గ్రామానికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత కరీనా చెట్టు కొమ్మను పట్టుకొని కూర్చోగానే అది కదలడం ప్రారంభిస్తుంది. నువ్వు నీ గ్రామానికి దారిని చెప్పు, నేను తీసుకెళ్తాను. అప్పుడు కరీనా మాంత్రిక చెట్టుకు దారిని చూపగానే తన గ్రామానికి వెళ్తుంది. కరీనా మిగిలిన గ్రామస్తులు చెట్టు నుండి చాలా మూలికలను తీసి గ్రామ సరిహద్దుల్లో చల్లుతారు. ఇప్పుడు నా గ్రామంలోకి ఏ వ్యాధి రాదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో సంతోషంగా జీవిస్తారు. ఈ విధంగా కరీనా తన తెలివితో ప్రతిదీ చక్కదిద్దుతుంది. మరోవైపు కరిష్మా బంగారు చంద్రుడి మార్గంలో వెళ్తుండగా ఒక బంగారంతో చేయబడిన పెద్ద ఐస్ క్రీమ్ కనబడుతుంది. దాని లోపల చాలా బంగారు ఐస్ క్రీమ్లు ఉంచబడ్డాయి. అరే, ఇక్కడ బంగారు ఐస్ క్రీమ్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని నాతో తీసుకెళ్లి మార్కెట్లో అమ్మి ధనవంతురాలవుతాను. ఆ తర్వాత కరిష్మా చాలా ఐస్ క్రీమ్లు తీసుకొని తన గ్రామానికి వెళ్ళి మార్కెట్లో బంగారు ఐస్ క్రీమ్లను అమ్మి చాలా ధనవంతురాలవుతుంది. కరిష్మా తన తల్లిదండ్రుల్ని పూర్తిగా మరిచిపోయి వారి గురించి అస్సలు ఆలోచించదు. మరోవైపు కరీనా తన తల్లిదండ్రులతో పాటు కరిష్మా తల్లిదండ్రుల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది.
కరిష్మా మాయా బంగారు మరియు వెండి మార్గాల గురించి గ్రామంలోని అమ్మాయిలందరికీ చెబుతుంది. కరిష్మా సంపదను చూసి వారు చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత అమ్మాయిలందరూ కూడా బంగారు చంద్రుని మార్గానికి చేరుకొని అక్కడ వారు బంగారు ఐస్ క్రీమ్ని చూస్తారు. అమ్మాయిలందరూ కూడా చాలా బంగారు ఐస్ క్రీమ్లను గ్రామానికి తీసుకువచ్చి వాటిని అమ్మడం ద్వారా వారు కూడా చాలా ధనవంతులు అవుతారు. కానీ ధనవంతులైన తర్వాత కరిష్మా మరియు ఆమె స్నేహితులకు చాలా అహంకారం వస్తుంది. వారు మిగతా పేద ప్రజల్ని హింసించడం ప్రారంభిస్తారు. ఒకరోజు కరిష్మా ఆమె స్నేహితులు మార్కెట్ నుండి కొత్త కారును కొని కారులో కూర్చొని రోడ్డు మీద వేగంగా వెళ్తూ ఉంటారు. కరిష్మా రోడ్డు మీద నడుస్తున్న ఒక పేదవాడిని కారుతో గుద్ది తీవ్రంగా గాయపరుస్తుంది. అరే అయ్యా, ఏమైంది నీకు? నువ్వేమైనా గుడ్డివాడివా? కళ్ళు కనపడవా? నాకు బాగానే కళ్ళు కనిపిస్తాయి. నువ్వే చూడకుండా నన్ను గుద్దేశావు. చూడు, నాకు ఎన్ని గాయాలు తగిలాయో. నా బట్టలు కూడా చిరిగిపోయాయి. ఇప్పుడు నేను నా పొలంలో వ్యవసాయం ఎలా చేసుకోవాలి చెప్పు. నీలాంటి పేదవాడు ఎటువంటి పని చేసుకోవద్దు. ఇంకొకసారి నాకు రోడ్డు పైన కనిపిస్తే నా కారుతో గుద్ది అవతల పడేస్తాను. పద, మొదట ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ తర్వాత వారు కారుతో పాటు ముందుకు వెళ్ళిపోతారు. ఒకరోజు కరిష్మా ఆమె స్నేహితులు బంగారు చంద్రుని దగ్గరికి వచ్చి అతని మంత్రదండాన్ని వాళ్ళకివ్వమని అడుగుతారు. ఇప్పుడు మేము ఈ మంత్రదండాన్ని ఉపయోగించి అందరినీ బానిసలు చేసుకుంటాం. అప్పుడు మాకి సరదాగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఆ మంత్రదండాన్ని ఊపడం ద్వారా గ్రామస్తుల ఇళ్లలోని ధాన్యమంతా మాయమవుతుంది. అంతేకాకుండా ఆమె వారి ఇళ్లను కూడా బాగా నాశనం చేస్తుంది. ఇప్పుడు మీకు నివసించడానికి ఇల్లు లేదు, తినడానికి ఆహారం కూడా లేదు. మీరందరూ నా ముందు వరుసలో నిలబడి నన్ను అడుక్కోవాలి. అప్పుడే మీకు ఆహారమైనా పనైనా లభిస్తుంది. కానీ అక్కడ భారీ చంద్రుడు ప్రత్యక్షమై కరీనా చేతిలో ఉన్న మంత్రదండాన్ని మాయం చేస్తాడు. దీంతో పాటు అతను గ్రామస్తులకి అందమైన ఇళ్లను కూడా ఇస్తాడు. దాని తర్వాత భారీ చంద్రుడు కరిష్మా మరియు ఆమె స్నేహితులందరినీ నల్లగా వికారంగా మార్చేస్తాడు. మేము అకస్మాత్తుగా ఇలా ఎందుకు మారిపోయాము? నేను అడవిలో బంగారు వెండి మార్గాలను తయారు చేసి మంచి చెడు వ్యక్తులను పరీక్షిస్తున్నాను. కరీనా చాలా మంచి అమ్మాయి, నిజాయితీ గలది. ఆమె అందరిని చాలా బాగా చూసుకుంది. కానీ నువ్వు నీ స్నేహితులు చాలా చెడ్డవారు. అందుకే జీవితాంతం ఇలాగే ఉండిపోండి. మీరు మీ తల్లిదండ్రులను కూడా మోసం చేశారు. కరిష్మా ఆమె స్నేహితులు మాయాచంద్రుణ్ణి ఎంత వేడుకున్నా వారి మాట వినడు. ఆ తర్వాత మాయాచంద్రుడు కరీనా మిగిలిన గ్రామస్తులకు బోలెడంత బంగారు నాణ్యాలతో పాటు ధనాన్ని కూడా ఇస్తాడు. మరోవైపు అడవిలో బంగారం మరియు వెండితో చంద్రుడు చేసిన మార్గాలు అలాగే ఉన్నాయి, చెడు వ్యక్తులను పరీక్షించడానికి. అత్యాశపరులు, మోసగాళ్ళు, నా దగ్గరికి రండి. నేను మిమ్మల్ని చాలా ధనవంతుల్ని చేస్తాను. Ha 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 ha.